मन गुंडे धैर्य प्रजलकु भरोसा मुख्यमंत्री जगनमोहन रेड्डी रनी उम्मडि विशाख जिल्लाला रीजनल कोऑर्डिनेटर वैवी सुब्बारेड्डी अन्नारु। प्रांतीय समन्वयकर्तगा नियमितुलै तोलिसारिगा नगरानिकि वच्चिन आयनकु पार्टी श्रेणुलो अपूर्व स्वागतं पलिकारु। 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు జగనన్నకు సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు। ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రథసారధి వైవి సుబ్బారెడ్డికి భారీ స్వాగతం లభించింది। ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా వచ్చిన వైవి సుబ్బారెడ్డి పోర్టు కళావాణి ఆటోరియంలో వైసీపీ విస్తృత కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు। ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి విడదల రాజని, మంత్రి అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు పలువురు గజమాలలు పూలమాలలతో ముంచెత్తారు। కార్యకర్తలు దాడి పొడవునా పూలవర్షం కురిపించారు। సభా వేదికపై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు। సీఎం జగన్ నాయకత్వం పటిమ ఏంటో పార్టీ శ్రేణులు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కొత్త రథసారధి వైవి సుబ్బారెడ్డి అన్నారు। ఎవరు ఏ స్థానంలో ఉన్నా మన ఒకే ఒక్క నాయకుడు జగనని అన్నారు। ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను పటాపంచలు చేస్తూ గడపగడపకు వైకప్ప కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। పదేళ్ల పాటు కష్టపడి పార్టీని స్థాపించి కష్టపడి మీ అందరి కష్టంతో ప్రజల ఆశీస్సులతో ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ఈ పనిచేసే విధంగా కూడా ప్రతి ఒక్క ఇన్ఛార్జి ఎమ్మెల్యే పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో జరిపోయింది జరిపోయింది రాబోయే రోజుల్లో విశాఖ జిల్లాలో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప్పలాడాలి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరు స్థానాల్లో గెలిచే విధంగా విశాఖ జిల్లాలో రెండు ఆరు స్థానాలు అదే పార్లమెంటు స్థానం రెండు అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రి వరకు पार्टी गेलिपे लक्ष्यंगा मुंदुकु सागालनी इंचार्ज विडदल राजनी मंत्रुलु बूडि मुत्याल नायडु गुडवाड अम्मनादुलु अन्नारु। पार्टी उंटेने ई स्थायिलो उन्नामन्न संगतिनि एप्पुडु मर्चिपोकूडदनि अन्नारु। राष्ट्रंलो संक्षेम पालन सागुतुंटे प्रतिपक्षालकु कडुपु मंट पुडुतोंदनि विमर्शिंचारु। 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పార్టీకి కంకణవద్దులే పని చేయాలని కోరారు। పెద్దలందరూ చెప్పిన మాటల్లోకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక మాటని మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను। అదేంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మనకున్నటువంటి ఒక అండ మనకున్నటువంటి ధైర్యము మనకున్నటువంటి స్థైర్యం ఒకటంటూ ఉండంటే అది ఎవరో కాదు అది మన నాయకుడు మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిన సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। ప్రతి ఒక్కరు కూడా భుజం పట్టి అన్నాని కష్టంలో ఉన్నాను। ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ కష్టాలు మీరు తీరుస్తారని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే राष्ट्र संक्षेम पथकाल इंटरव्य प्रति इंटी सहकारी कुल मत वर्ग राज्य एन कार्टी की आलोचना चयन प्रति कार्यक्रम प्रति इंटी वाली हस्तम ग्रामा वार्ड सचिवालय हस्तम यूलते विप्लवी परपाल राष्ट्रो अट्ठे युवा मुख्यमंत्री परपाल జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకుంటా ఉన్నాను। ఈరోజు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా మొన్న కూడా సమావేశంలో చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపు కూడా ఇదే చెప్తాం। ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎవరికి ఏ స్థాయి వచ్చినా
నేను మంత్రిగా ఉన్నా ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నా ఇంకొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అది కేవలం పార్టీ వల్లే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పుకుంటా ఉన్నా కొత్త రథసారథి రాకతో వైసీపీ శ్రేణిలో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఎమ్మెల్సీలు వర్దు కళ్యాణి వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు